శీతాకాలం వచ్చిందంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయడానికి ఇష్టపడరు మరోవైపు ఇమ్యూనిటీ కూడా మనిషికి చాలా అవసరం రోగాలు ఎదుర్కోవడానికి మొదటి ఔషధం మన రోగ నిరోధక శక్తిని బద్ధకంగా ఉండేవారు శక్తి లేనట్లుగా భావించేవారు ఒత్తిడి ఆందోళన ఎదుర్కొనేవారు బి విటమిన్లు ఉన్న ఆహారాలను విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే ఫలితం ఉంటుంది ఆకుపచ్చని కూరగాయలు చేపలు మటన్ చికెన్ కోడిగుడ్లు నట్స్ తదితర ఆహారాల్లో మనకు బి విటమిన్లు లభిస్తాయి ఎముకలు దంతాల సమస్యలు ఉన్నవారు విటమిన్ డి కాల్షియం ఉన్న ఆహారాలను ట్యాబ్లెట్లను వాడాలి రాస్మా పాలు సోయా చీజ్ బ్రకోలీ పాలకూర పెరుగు తదితర ఆహారాల్లో మనకు ఇవి రెండు లభిస్తాయి శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పులు వాపులు ఉంటే అలాంటి వారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటే ఆహారాలను తీసుకోవాలి చేపలు పల్లీలు నట్స్ గుమ్మడి విత్తనాలు ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె నెయ్యి తదితర ఆహారాల ద్వారా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి పిస్తా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది కారణం ఇందులో ఉండే ఆర్జినిన్ విటమిన్ బి సిక్స్ ఈ పోషకాలు రక్తం ద్వారా కణాలకు ఆక్సిజన్ తీసుకువెళ్ళడానికి సహాయపడతాయి ఇది రోగ నిరోధక వ్యవస్థ నాడి వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది జీడిపప్పు చాలా రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా దీనిలో రాగి మరియు ఇనుము అధికంగా ఉంటుంది ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రోగ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువు తగ్గు అనుకునే వారికి చీటిపప్పు గొప్ప స్నాక్ ఈ గింజల్లో మెగ్నీషియం జింక్ మరియు యాక్సిడెంట్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చర్మ సమస్యలతో బాధపడేవారు విటమిన్ ఏ సిఈ ఉన్న ఆహారాలను సంప్లిమెంట్లను తీసుకోవాలి ఇవి ఎండ వల్ల కందిన చర్మాన్ని సంరక్షిస్తాయి అలాగే పలు ఇతర కారణాల వల్ల వచ్చే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి కోడిగుడ్లు నట్స్ క్యారెట్లు నిమ్మకాయ కివీలు ద్రాక్ష ఉసిరికాయ గుమ్మడి విత్తనాలు వాల్నట్స్ అంజీ అవకాడో చీడిపప్పు పల్లీలు తదితర ఆహారాల్లో మనకు ఈ విటమిన్లు లభిస్తాయి